హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి ఆల్టో K10 వెహికల్ తీసుకురావడం జరిగింది. K10 BXI 2010 మ్యానుఫ్యాక్చరింగ్, 2011 రిజిస్ట్రేషన్, 2026 వరకు జనవరి వరకు 2026 జనవరి వరకు ఈ వెహికల్ యొక్క లైఫ్ జీవితకాలం ఉంటుంది. ఈ వెహికల్ యొక్క ఓనర్షిప్ వచ్చేసి సింగిల్ ఓనర్ అండి. రీడింగ్ వచ్చేసి 40,000 తిరిగింది వెహికల్. 40,178 ఉంది, 40,000 కిలోమీటర్ తిరిగింది వెహికల్. ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయరు 2024 ఫిబ్రవరి వరకు ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా ఉందండి. టైర్ల కండిషన్ కూడా అన్ని టైర్లు 80% పైననే ఉన్నాయి, 80% పైననే ఉన్నాయి. నాలుగు టైర్లు 80% పైననే ఉన్నాయి. చిన్న చిన్న లైట్గా లెఫ్ట్ సైడ్ పెండరు కొంచెం లైట్ టచ్ అయింది, లెఫ్ట్ సైడ్ ఒకటే. మిగతా రైట్ సైడ్ కానీ డోర్లు కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కాలేదు, చిన్నగా లైట్గా టచ్ అయింది. అదంతే ఇంజిన్ కానీ ఎక్కడ కానీ ఎలాంటి పార్ట్లు చేంజ్ కాలేదు, అంతా ఒరిజినల్లో ఉంది. చిన్న చిన్న మైనస్లు ఏమైనా ఉన్నాయా, ప్లస్లు ఏమైనా ఉన్నాయా, వీడియోలో మొత్తం పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ, ఒకసారి చూడండి వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ. టైర్ల కండిషన్ చూడండి, 80% పైననే ఉన్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. ఓ ఇక్కడే చిన్నగా లైట్గా టచ్ అయింది, అంతే, అంతకుమించి నీకేం లేదు. ఇక్కడ డ్యామేజ్ అయితే కాలేదు చూడండి. చిన్న చిన్న గీతాలు ఉన్నాయి. ఇంటీరియల్ చూడండి, ఇంటీరియల్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది ఇంటీరియల్. పెట్రోల్ వెహికల్, ఓన్లీ పెట్రోల్ వెహికల్. డోర్లు కూడా చూడండి, అన్నీ ఒరిజినలే ఉన్నాయి డోర్లు. 2010 ఉంది గ్లాసులు కూడా. పైన కూడా చూడండి నీట్గా ఉంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ, ఆల్టో K10 క్లియర్గా రాసింది చూడండి. బ్యాక్ సైడ్ టైర్లు కూడా చూడండి. డిక్కీ కూడా చూడండి అన్న, డిక్కీ కూడా ఒరిజినలే ఉంది. రెండు స్పీకర్లు అయితే ఉన్నాయి. ఇది గుడ్ స్పేస్. స్టెప్నీ కూడా బాగుంది, స్టెప్నీ కూడా 80% ఉంది, మంచి గ్రిప్ ఉంది స్టెప్నీ కూడా. ఇక్కడ రస్ట్ అయితే రాలేదు చూడండి, చాలా నీట్గా ఉంది. ఇది రైట్ సైడ్ వ్యూ, డ్రైవర్ సైడ్ వ్యూ. చిన్నగా లైట్గా ఇక్కడ ఒత్తుకపోయింది, లైట్గా చిన్నగా చిన్న చిన్న గీతలు ఉన్నాయి లైట్గా, అంతే. డోర్లు గీళ్ళు అంత ఒరిజినలే ఉన్నాయి. రీడింగ్ కూడా చూడండి, 40,782 కిలో కేరళలో ఉన్నది బండి. ఓకే, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు, వెంటనే స్టార్ట్ అయిపోయింది. కంపెనీ ఒక మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఏసీ కూడా చాలా చల్లగా వస్తుంది వెంటనే, ఇమ్మీడియట్లీ.
ఓకే డన్. సెంట్రల్ లాక్ కీ కూడా ఉంది చూడండి. ఇది ఎల్ఎక్స్ఐ అన్న, పవర్ విండోస్ రావు, మాన్యువల్ వస్తాయి. నేను విఎక్స్ఐ అని చెప్పిన వీడియోలో ఒక మిస్టేక్ అయింది. ఇది ఎల్ఎక్స్ఐ ఆల్టో కేటెన్ ఎల్ఎక్స్ఐ. ఫ్రంట్ అద్దం కూడా 2010 ఉంది. ఫ్రంట్ అద్దం కూడా, వెహికల్ మాత్రం ఒరిజినల్గా ఉంది. బ్యానెట్ కూడా చూడండి, ఒరిజినల్గా ఉంది బ్యానెట్. ఇంజన్ కండిషన్ కూడా చూడండి. ఇది ఆయిల్ నేను చెక్ చేశాను ఇంతకుముందు. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, కొత్తదే ఉంది. ఎలాంటి స్మోక్ ఆయిల్ అయితే రావట్లేదు. ఇంజన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎందుకంటే చాలా తక్కువ తిరిగింది కాబట్టి. బ్యాటరీ కూడా చూడండి, ఎగ్జాక్ట్ బ్యాటరీ ఉంది. ఇక్కడ డ్యామేజ్ అయితే కాలేదు, ఇంత ఒరిజినల్ ఉంది. ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కాలేదు. అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా, వెహికల్ మాత్రం చాలా ఒరిజినల్గా ఉంది. ఈవెన్ ఫ్రంట్ అద్దం కూడా 2010 ఉంది. ఆల్ గ్లాసులు 2010 ఉన్నాయి. డోర్లు కూడా బ్యానెట్ డిక్కి ఏ టు జెడ్ అన్ని షోరూమ్స్ వచ్చినాయి ఉన్నాయి. ఆ లెఫ్ట్ సైడ్ లైట్గా ఫెండర్ టచ్ అయింది, అదొక్కటే మైనస్ ఉంది, అంతకు మించి నీకు ఎక్కడ లేదు. ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఉంది. టైర్లు కూడా 80% ఉంది. వెహికల్ మాత్రం ఎల్ఎక్స్ఐ. నేను సారీ మిస్టేక్లా ఇంతకుముందు విఎక్స్ఐ అని చెప్పిన అలవాట్లో, అన్ని విఎక్స్ఐలే వస్తున్నాయి ఈ మధ్యలో. అది ఎల్ఎక్స్ఐ మాత్రమే, అంటే పవర్ విండోస్ మాత్రం రావు. వెహికల్ ధర వచ్చేసి 1,65,000 ఓనర్ గారు కావాలి అంటున్నారు. నేను కొంచెం తగ్గియమని చెప్పాను. సింగిల్ ఓనర్ వెహికల్ మీకు ఎవరికైనా కావాలంటే రండి, ఓనర్తో మాట్లాడించి కొంచెం తగ్గిస్తా అన్నారు. నేనే రిక్వెస్ట్ చేసిన వెహికల్ మాత్రం చాలా ఒరిజినల్ ఉందన్న, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా వస్తే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. థ్యాంక్ యూ సో మచ్.